नमस्कार वेलकम टू एएससी न्यूज़ मल्लिकरव मंडलम नक्कुबक्कलपाडु ग्रामंलो उन्न वील गंगम्म तल्लि वार्षिक तिरुनाळ शनिवारं अंगरंग वैभवंगा जरिगिंदि। वील गंगम्म तिरुनाळकु पलुवुरु राजकीय प्रमुखुलु शनिवारं रात्रि हाजरय्यारु। अद्दकि एम्मेल्ये गोट्टिपडि रघुकुमार गंगम्म तल्लि वद्द प्रत्येक पूजलो पाल्गोन्नारु। अनंतरमु बल्लिकुरुव गुंडुपल्लि नक्कुबक्कलपाडु मलायपालं ग्रामानिकि चेंदिन टीडीपी नेतलु एर्पाटु चेसिन आरु विद्युत प्रभुलपै एम्मेल्ये रघुकुमार एक्कि तिरुनाळकु वच्चिन प्रजलकु शुभाकांक्षलु तेलियजेशारु। वील गंगम्म तल्लि वार्षिक तिरुनाळनु पुरस्कृतिंचुकोनि भारी स्थायिलो विद्युत प्रभुलु एर्पाटु चेयडं इदे मोदटिसारि अनि तिरुनाळकु वच्चिन भक्तुलंदरू तिरिगि वारि इळ्ळकु जाग्रत्तगा वेल्लालनि रघुकुमार तेलियजेशारु। అలాగే రాష్ట్ర సాప్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య మాజీ ఎమ్మెల్యే గట్టయ్య ఎంపీ నందింగం సురేష్ తిరునాలకు హాజరై ముందుగా గంగమ్మ తల్లి వద్ద పూజ నిర్వహించారు। అనంతరం బల్లికురవ నక్కబొక్కలపాడు గుండుపల్లి మల్లాయపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆరు విద్యుత్ ప్రభలు ఎక్కి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు। గంగమ్మ తిరునాలకు ఇంతమంది ప్రజలు పాల్గొనడం సంతోషంగా ఉందని చైతన్య తెలిపారు। ప్రముఖులు హాజరు కావడంతో తిరునాళ కూరెత్తిపోయిందని అన్ని ప్రభలపై పాట కచేరీలు ఉండటంతో తిరునాళ సందడిగా మారింది। अंदर इन राजकीय उपन्यासम चुप्त खचिता रेल इन नागरिक అంతకంత మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ అధికారంలో అందరూ కూడా జాగ్రత్తగా రెండింటిదాకా మూడింటిదాకా బాగా డాక్టర్లు ఉండండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము। अवतल तेलुगुदेशं पार्टी व्यक्ति प्रतिदान पड़ता
కృష్ణ చైతన్య నేను గత 2.5 సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న రోజు నుంచి కూడా ఏ రోజు ఎటువంటి ప్రోగ్రాంలు కానీ ఏ విధంగా చేసింది కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంతటి క్లిష్ట సమయంలో ఉన్న కరోనా సమయంలో కూడా ఏ విధంగా మీ అందరికీ చేతులిచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. రెండు రానివ్వండి, 2023 రానివ్వండి. ఎప్పుడు వచ్చినా కూడా గతంలో బాధ కాకుండా ఈసారి ఎన్నికల్లో అవతల వ్యక్తి ఏ విధంగా వస్తారో అంతకి రెట్టింపు ఉత్సాహంతో వచ్చి అన్ని విధాలుగా అప్పగించుకొని చున్నాను అని చెప్పి వాళ్ళు నిద్రపోతారంట.
ఎందుకంటే ఆత్మ దేవుడు పెట్టిన దీపము కాబట్టి. కనుక నీ చేతి కింద ఆత్మను అప్పగించుకున్నాను, ఎందుకంటే నీ చేతిలో నేను క్షేమంగా ఉండగలను, భద్రంగా ఉండగలను, భరోసాతో ఉండగలను. కనుక నేను నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అని బాల్యంలో తన తల్లి నేర్పిన ప్రార్థన ఆయన శిలువలో చివరి సమయంలో పలికిన మాట ద్వారా నెరవేర్చబడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాం, కనుక మనం భయపడాల్సిన పని లేదు. అందుకంటాడు నిరీక్షణని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు, బాధపడద్దు, ఎందుకంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన తిరిగి లేపుతాడు, మళ్ళా మనం ఆయనను చూస్తాం. దీని దేవుని బిడ్డలారా, కనుక భయపడాల్సిన పని లేదు. అందుకే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత చెప్పిన మాట, మీరు భయపడకూడదు అని అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చేశాడు. తాను లేస్తాను అని చెప్పాడు. ఆదిత్యనారాయణ 3వ దినాన మరణమును జయించి లేచాడు. దేవుని పిల్లలారా, మీరు భయపడవద్దు అనేటువంటి వారు 28:10లో కూడా యేసు భయపడకూడి మీరు కూడా నేను దేవునామానికి స్తోత్రం. కనుక భయపడద్దు, మీరు భయపడద్దు, ఎందుకంటే మరణము మన పునరుద్ధానం ద్వారా. కనుక ఇక మనం దానికి భయపడాల్సిన పని లేదు. అది నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకుతాడు. రోజు రోజుకి మానవ సంబంధాలు తరిగిపోతున్న తరుణంలో హంగు హంగామాలతో వారి వారి పుట్టినరోజులు జరుపుకుంటున్న నేపథ్యంలో జీవన రాశులు ఉన్నతమైన గోమాతకు ఆదివారం అద్దగి పట్టణంలోని కాకానిపాలెంకు చెందిన వీరం లక్ష్మణరావు దంపతులు పుట్టినరోజు వేడుకలు జరిపారు. గోమాత మీద నూతన వస్త్రం కప్పి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మన్నన్ త్రిమూర్తులు మాట్లాడుతూ జీవరాశిలో గోమాతని ఎంతో పూజిస్తారని, గోపు ద్వారా ఎంతో ఉపయోగం ఉందని, గోమూత్రం మరియు గోపేడ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి వారి ఇళ్లలో గోవులు పెంచుకుంటున్నారని త్రిమూర్తులు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో గోమాతను పూజిస్తూ ఉంటారని, గోమాత ప్రాముఖ్యతను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంపొందించాలన్నారు. ప్రభుత్వాలు మాటలు చెప్పడం కన్నా చేసి చూపించింది ఏమీ లేదన్నారు. వీరం లక్ష్మణరావు గోమాతకు పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషంగా ఉందని త్రిమూర్తులు తెలిపారు. అవుదోడు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా వాడు పుట్టినరోజు జరుపుకుంటా గోమాతనే ఎంతో బ్రహ్మగా మా ఇంటి మహాలక్ష్మీ దేవతగా పూజించుకుంటున్నాం. కష్టపడి మేత తెచ్చుకొని మేపుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి సంతోషంగా ఆనందంగా చేసుకుంటున్నాం. పేరు శ్రీ చైత్ర బీరం లక్ష్మయ్య దోడకి చైత్ర చైత్ర శనివారం పుట్టినని చైత్ర అని పెట్టి రాశిలో అత్యున్నతమైన వ్యక్తి జీవి మానవుడు. మానవుడికి అత్యద్భుతమైన జీవరాశి మొత్తంలో అద్భుతమైన ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా గోమాత ఒక మహా అద్భుతమైన ఒక దేవతగా ఒక మెడిసిన్గా కూడా ఈ సమాజంలో ఏ మెడిసిన్కు లొంగని వ్యాధులు గోమాత ద్వారా గోమాత పంచతం కానీ గోమాత పేడ కానీ అట్లాగే ప్రతిది కూడా గోమాత విషాన్ని తీసుకొని అమృతాన్ని ఇస్తుంది మనిషికి ఈ సమాజానికి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతను పూజించేది. వ్యవసాయ కుటుంబాల్లో ఎక్కువగా ఈ గోమాతను పూజించడం జరుగుతుంది. ఇప్పుడు గోమాత ప్రాముఖ్యతను బట్టి అందరూ కూడా అనేక రకాలుగా గోమాతని పూజిస్తూ పెంచుకుంటున్నారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ గోజాతిని పెంపొందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర పాలకుల మీద ఉంది. ఊరికే మాటలు చెప్తున్నారే కానీ జీవరాశికి సరైన పోషణ లేదు. గేదెలకు కానీ ఆవులకు కానీ అన్నిటికీ కూడా వాటికి జీవరాశిని మనం వాటికి పోషిస్తేనే మనకు ఏదైనా ఉపాధి ఉంటుంది, తద్వారా భావితరాలకు కూడా అది మంచి జరుగుతుంది, ఉపాధిగా ఉంటుంది. కాబట్టి ఈ గోమాత పుట్టినరోజు సంవత్సరమైన సందర్భంగా అద్దంకి పట్టణం కాకానిపాలెం చెందిన బావగారు బీరం లక్షణ ఈ దూడని పెంచుకుంటూ
తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గం నియమించారు. అధ్యక్షులుగా వలపల్ల సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా మంద ఆమోస్, భోజనంగు నాగరాజు, నూనె గురువయ్య, ప్రధాన కార్యదర్శి జ్యోతి రామారావు, అధికార ప్రతినిధులుగా అంకం నాగరాజు, కాలగూరి వెంకటరావు, వీరితో పాటు సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కన్యా కశ్యసాగర్ మరియు కార్యనిర్వాహక ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు నియమించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ హయాంలో దళితులకు విద్య, ఉపాధి, గౌరవం రక్షణ అనే లక్ష్యంతో టీడీపీ పనిచేసిందని, 2.74 లక్షల మంది దళిత యువత ప్రభుత్వ రుణ సదుపాయంతో దళిత కాలనీల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం పార్టీ అని రవికుమార్ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగినప్పుడు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, మంటలు ఏ విధంగా అదుపు చేయాలో తెలుసుకుంటే సరిపోతుందని అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారి పిచ్చయ్య చౌదరి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆదివారం నాగులపాడు రోడ్డులో ఉన్న అపార్ట్మెంట్ లో డెమో క్లాస్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే మంటలు ఏ విధంగా అదుపు చేయాలి మరియు మంటల్లో ఎవరైనా చిక్కుకొని పోతే వారిని ఏ విధంగా రక్షించాలో అవగాహన కల్పించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలని చౌదరి తెలిపారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేదరమిట్ల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. అలాగే రోజుకు గంట అయినా క్రీడలు అనేవి తప్పనిసరిగా ఆడాలన్నారు. ప్రతి విద్యార్థి క్రమ పద్ధతిలో చదువుకుంటూ సరిపడ నిద్రపోవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని వారికి పౌష్టికాహారాన్ని అందించాలని డాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు నుంచి పదవ తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ అనేవి, పరీక్షలు అనేవి మొదలవబోతా ఉన్నాయి. ఎగ్జామ్స్ అంటే ముఖ్యంగా ముందు ఈ పిల్లల్లో ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఎగ్జామ్ అంటే ఎంత చదివినా కానీ రేపు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఆ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, మనం రాయగలమా లేదా అనేది అనే పరిస్థితుల్లో ఉంటారు. ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి అనేది పడకూడదు. మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. బాగా చదువుకోండి, అలాగే కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. అట్లాగే పిల్లల్ని ఎగ్జామ్స్ దగ్గర పడినాయి కదా అని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం వరకు 24 గంటలు చదువు మీదనే ఉంచకూడదు. ఎక్కువసేపు చదివినా కానీ అది బుర్ర కక్కాలి అంటే మధ్యలో కొంచెం లీజర్ ఉండాలా, దానికి కొంచెం మానసిక ఉల్లాసం అనేది అవసరం. దానికి ముఖ్యంగా ఆటలు. ఎగ్జామ్స్ అంత దగ్గర పడినా కానీ రోజు సాయంత్రం పూట ఎప్పుడొకప్పుడు ఒక అరగంట గంట సేపు ఏదో ఒక ఆట, ఏదో షటిల్ లాంటిది కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ లాంటి కానీ, అట్లాంటి గేమ్ అనేది కంపల్సరీ అవసరం. ఏదోటి వాళ్ళ మీద ఇంట్లో పేరెంట్స్ కూడా ముఖ్యంగా సూచన ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చదువు అని చెప్పి వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి మాత్రం చేయద్దు. వాళ్ళని చదివించండి, చదువుకోవాలి, అంతేగాని వాళ్ళని ప్రెజరైజ్ అనేది మాత్రం చేయద్దు. దీంతోపాటుగా వాళ్ళకి మంచి పౌష్టికాహారం అనేది అవసరం. ఖచ్చితంగా వేలకు తినడం, వేలకు నిద్రపోవడం కంపల్సరీగా ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అర్ధరాత్రి 12 వరకు చదివినా మళ్ళీ పొద్దున 4 గంటలకు లేచి మళ్ళా పుస్తకాలు తెచ్చి చదివినా చదివింది బుర్రకు ఎక్కదు. మధ్యలో అనేది కంపల్సరీగా లీజర్ అనేది అవసరం. మంచి పౌష్టికాహారం అంటే పాలు, కోడిగుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు ఇవనేది అవసరం. మంచి పోషకాహారం తీసుకోండి, బాగా చదువుకోండి, అలాగే మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలంటే 24 గంటలు పుస్తకాల ముందు కూర్చోకుండా మధ్యలో ఏదో ఒక గేమ్ కానీ కొంచెం సేపు లీజర్ అనేది తీసుకోండి. కంపల్సరీగా ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది మాత్రం కంపల్సరీ అవసరం.